una cosa. మహాకవి శంకరమురాడి సుందరాచారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మరే ప్రభుత్వ కార్యక్రమము లేకుండా దీన్ని మాత్రమే రావాలని అని అంటే వచ్చి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు. శంకరమరాడి సుందరాచారి ఈ ఊరిలో పుట్టారు. 1914 ఆగస్టు 8వ తారీఖున జన్మించినారు. 1977 ఏప్రిల్ నెలలో చనిపోవటం జరిగింది. ఆ మహానుభావునితో నాకు పరిచయం ఉండటం నా జీవితకాల అదృష్టం. ఇక్కడున్న ఎవరికీ లేనటువంటి అదృష్టం అది. చాలా దగ్గరగా చూసినటువంటి వాడిని, మాట్లాడినటువంటి వాడిని. ఆయన దర్శకత్వంలో ఒక చిన్నప్పుడు 70లో ఒక నాటిక వేసినటువంటి వాడిని. ఆయన విగ్రహాన్ని నేను ప్రతిష్ఠించేటువంటి అవకాశం పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షునిగా నాకు కలిగింది. తిరుపతి సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక వేదిక, ఈ పట్టణంలో సంస్కృతి, కళలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ విరాజిల్లాలని కోరుకునేవాడిని నేను. ఈ పట్టణంలో కల్మషం, వాయు కాలుష్యం, వాయు కాలుష్యం అంటే మనం మాట్లాడేటువంటి మాటల ద్వారా వచ్చేటువంటి మనం ఏది మాట్లాడాలా, ఏది తెలుసుకోవాలా అన్న విచక్షణ మరిచిపోతే మనం చేసేటువంటి చేష్ట కూడా మంచిది అనిపించుకోదు. ఇప్పుడే భాస్కర్ చాలా మంచిగా చెప్పినాడు, మళ్ళీ ఆ పునర్వైభవ కార్యక్రమాలను చేస్తే బాగుంటుందని. ఖచ్చితంగా మేమిద్దరము కలిసి ఆ భాషకు పట్టం కట్టేటువంటి కార్యక్రమం, సంస్కృతికి మళ్ళీ పునరుజ్జీవనం చేసేటువంటి కార్యక్రమం చేద్దాం. రాష్ట్ర గీతాన్ని మా తెలుగు తల్లికి మల్లె పూలండాలని తెలుగు తల్లికి మంగళహారతి ఇచ్చి మల్లె పూల దండ వేసినటువంటి మహానుభావుడు మన తిరుపతిలో పుట్టడం మన అదృష్టం. 1975 సంవత్సరంలో శంకరమరాడి సుందరాచారి గారు రాసినటువంటి దీనబంధు అనేటువంటి సినిమాకు రాసినటువంటి పద్యం, ఈ గేయం 1975లో జలగవెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో మండలి కృష్ణారావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. ఆ మహాసభల్ని నేను ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు గారు మేమందరము చాలా తీవ్రంగా వ్యతిరేకించినాము. ఒకరోజు అరెస్ట్ కూడా కావడం జరిగింది మహాకవి శ్రీశ్రీ గారితో కలిసి. సరే, అవి గతం. సుందరాచారి గారికి రాష్ట్ర గీతం రాసినటువంటి సుందరాచారి గారికి ఆ మహాసభలో ప్రవేశం లేదు. ఆయన ఎవరో తెలియదు కాబట్టి నడవండి చేశారు. ఈ గేయం పాడినటువంటి కంగుటూరి సూర్యకుమారిని 1946లో పాడినటువంటి కంగుటూరి సూర్యకుమారిని అధ్యక్ష గారు లండన్ నుంచి పిలిపించింది ప్రభుత్వం మళ్ళీ ఆ మహాసభల్ని ప్రారంభించడానికి. సుందరాచారిని మాత్రం విడబెట్టి గెంటేశారు. గెంటేసిన తర్వాత నేను అప్పుడే జైలు నుంచి వచ్చి పెరోల్ మీద వచ్చిన కొద్ది రోజుల తర్వాత 500 రూపాయలు డబ్బులు ఇచ్చినారు. ఫారో చెప్పినారు తర్వాత ఎవరు గుర్తించేదాన్ని. ఆ విషయం అంతా కూడా నాకు చెప్పినారు సార్, జరిగినటువంటి అవమానంతా కూడా ఇంత జరిగింది రా, నాకు ఎవరినైనా రే అనేటువంటి స్వభావం వస్తుంది, ఎంత పెద్దవాడినైనా కూడా శ్రీశ్రీ అని అంటే వాడు రా, వాడు చాలా మహాకవి రా అని కలిగేటువంటి స్వాతంత్రము, స్వేచ్ఛ, ధైర్యము ఉన్నటువంటి వ్యక్తి. సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆవేశపరుడుగా పెరిగి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతో ఉండి ఏ ఒక్కరిని లెక్క చేయక తను చేసేటువంటి ప్రతి ఉద్యోగంలోనూ ఇమడలేక చివరకు జీవితం మీద అసంతృప్తితోనూ అసహనంతోనూ మన పోయేటికట్ట దగ్గర చనిపోయిన మహానుభావుడికి
విగ్రహ ప్రతిష్ట ఈ రాష్ట్రంలో తొట్టతొలిగా తిరుపతిలోనే జరగటం, అది కూడా మీ అందరి సహకారంతో నేను చైర్మన్గా ఉన్నప్పుడు జరగటం చాలా ఆనందించదగ్గ విషయం. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ మహానుభావునికి ఇంత ఘనంగా నివాళి చేసేటువంటి కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి చేయగలుగుతున్నామని ఆ మహానుభావుని స్మరించుకుందాం, ఆ మహానుభావుని గీతాన్ని చదివేటువంటి ప్రయత్నం చేద్దాం, ఇంకా మరింత మనం తెలుసుకునేటువంటి చర్యలు చేయాలి. ఏదైనా కూడా వ్యక్తిని వచ్చి దండేసిపోవడం కాదు, ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలా, చదువుకోవాలా, నేర్చుకోవాలా, దాన్ని ఆచరణలో పెట్టాలా. మహానుభావుని యొక్క ఆ కీర్తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆస్వాదిద్దామని తెలియజేస్తూ సెలవు. ఉత్సవాలు సక్సెస్ కావడానికని ప్రజలకు విజ్ఞప్తి చేసి నమస్కరిస్తూ సెలవు. రుద్రమ్మ పూజ.